फ्रेंड्स वेलकम बैक टू इलंद बाईस यूट्यूब चैनल प्राइस दिलार नमस्ते मैं इस्लाम सहोदर लोगोसम अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातु आप सबको यीशु मसीह के नाम में सलाम। सो ఈ రోజు ఈ వీడియోలో నేను శ్మశానానికి వచ్చేసి ఎందుకు వీడియో చేయాల్సి వచ్చిందంటే చిన్న ఉద్దేశం ఉంది. సో ముందుగా అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. సో పెందగాలు వచ్చి మరి నేను వీడియో చేస్తున్నాను ఎందుకంటే యేసుక్రీస్తు వారు తెల్లగా తెల్లవారకు ముందే సమాధి గుండెను బద్దలు చేసినాడు అనమాట. సో సమాధి గుండెను చీల్చినాడు అనమాట ఆయన మృత్యుం చేయడు. సో నేను ఎన్నో సమాధులు తిరిగాను ఇల్లందు కోరగుట్ట శ్మశానం నా ఫ్రెండ్ అక్షయ్ గారితో జాగ్రత్త తిరిగాను ఇల్లందు సమాధులు తిరిగాను కోరగుట్ట శ్మశానం చార్లెస్ బెంజమిన్ వార్డ్ గారు అనేసి వందేళ్ల క్రితం కట్టిన సమాధి అనేసి 100 సార్లు చెప్పా సుమారుగా నా ఛానల్లో కావాలంటే వెళ్ళేసి చూడండి. అదే ఇన్ని సమాధులు హఫీస్పేట్ సమాధులు నేను తిరిగాను అవన్నీ కూడా మూయబడ్డ సమాధులు. మరి తెరవబడ్డ సమాధి ఏదైనా ఉందంటే అది యేసుక్రీస్తు వారి సమాధి అది ఇజ్రాయెల్ దేశంలో నేటికి ఉంది కావాలంటే చూడొచ్చు మీరు వెళ్ళేసి. సో ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మీరు అడగకుంటానే నేను ఇన్ని సమాధులు ఇన్ని శ్మశానాలు నేను చూపించాను. మీరు కానీ ఇలాగే సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఒకరోజు ఆ గొప్ప దేవుడి సమాధి దగ్గరికి వెళ్ళేసి నేను చూపిస్తాను. నేటికి కూడా ఇజ్రాయెల్ దేశంలో ఆ సమాధి దగ్గరికి వెళ్తే యేసుక్రీస్తు వారి సమాధి దగ్గరికి వెళ్తే ఇవాజ్ నాట్ హియర్ వాజ్ రైజన్ అంటే ఆయన ఇక్కడ లేడు ఆయన తిరిగి లేచాడు అనేసి ఉంటుంది ఆయన మృత్యుం చేయడు. సో ఇక్కడ చూసుకుంటే వీళ్ళందరూ కూడా సమాధులలో చనిపోయిన తర్వాత సమాధి చేయబడ్డారు కాబట్టి తిరిగి ఎవరు మళ్ళీ సమాధి నుంచి తిరిగి లేవలేదు. కానీ యేసుక్రీస్తు వారు సమాధి చేయబడ్డ తర్వాత సమాధిని గెలిచాడాయన చావును గెలిచాడాయన అందుకే ఆయన మృత్యుం చేయడు అనేసి పేరు అనమాట అతనికి. మరి వీళ్ళందరూ కూడా ఒకరోజు తిరిగి లేస్తారు సమాధిని గెలుస్తారు ఎప్పుడంటే యేసుక్రీస్తు వారు రెండో రాకడలో. మనతో పాటు ప్రపంచ ముస్లింలందరూ నమ్మేది ఏంటంటే జబ్ తక్ ఇషు మసీ వాపస్ నా యాతా తబ్ తక్ ఇస్ జమీన్ కథం నియోత అంటే యేసుక్రీస్తు వారు తిరిగి వచ్చేంత వరకు ఈ భూమి ఈ విశ్వం కూడా అంతమవుతుందనేసి ఆయన రెండో రాకడలో ఆయన మేఘారుడే వచ్చినప్పుడు ప్రతి కన్నులు భూమి మీద ఉన్న ప్రతి మనిషి కన్నులు ఆయన చూస్తాయి ఆయన మేఘం మీద వచ్చుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు. సో అప్పుడు ఇక్కడ ఎవరైతే వీళ్ళందరూ కూడా సమాధులలో మృతులై ఉన్నారో చనిపోయి ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరిగి లేస్తారనమాట మహిమేశ్వరాలు ధరిస్తారు వీళ్ళందరూ కూడా తిరిగి లేస్తారనమాట చనిపోయిన వారందరూ సమాధి నుంచి తిరిగి లేస్తారు. సో నా ఇంటెన్షన్ అది గాయస్ నీ అంటుంది ఏంటంటే ఇన్ని సమాధులు తిరిగాను కానీ ఇవన్నీ కూడా మూయబడ్డ సమాధులు కానీ తెరవబడ్డ సమాధి ఏదైనా ఉందా అంటే అది యేసుక్రీస్తు వారి సమాధి మాత్రమే అది నేటికి ఇజ్రాయెల్ దేశంలో ఉంది. సో ఈ సమాధులు చూసే అవకాశం నాకు వచ్చిందిలే కానీ ఆయన సమాధి చూసే అవకాశం అది నాకు రాలేదు. మీరు ఇలానే సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా గొప్ప దేవుడి సమాధి దగ్గర నేను వెళ్ళి చూపిస్తాను ఆ సమాధిని. మీరు నన్ను ఇలానే సపోర్ట్ చేస్తురండి. నేను ఇంకా జనరల్గా శ్మశానంలో నేను తిరుగుతూ వీడియోస్ చేస్తాను. నేను ఇలా ఒక చోట కూర్చొని నేను స్పెషల్గా ఎందుకు ఇలా చేస్తున్నానంటే ఇది తెలియని ప్రాంతం ఊరు కానీ ఊరు వచ్చాను. ఇప్పుడు నేను ప్రజెంట్ ఎగ్జాక్ట్లీ పంజాగుట్ట శ్మశానంలో ఉన్నానమాట. సో శ్మశానంలోకి వచ్చి చెప్పాల్సిన అవసరం ఏంటి ఇంట్లో కూడా నేను గుడ్ ఫ్రైడే ఈస్టర్ విషయస్ చెప్పచ్చు కదా అంటే ఆయన ఇన్ని సమాధులు ఉన్నాయి తెరబడిన సమాధి ఒక్కటి లేదు అది యేసుక్రీస్తు వారి సమాధి మాత్రమేని ఒక్క మెసేజ్ మీకు చెప్దామనేసి నేను శ్మశానాలకు వచ్చేసాను. బై ద వే మీకు తెలుసు శ్మశానాలు ఉంటే నాకు చాలా ఇష్టం. ఏనాటికైనా రేనాటికైనా మట్టి నుంచి తీయబడ్డ శరీరాలు మళ్ళీ మట్టిలోకి వెళ్తాయి అకార్డింగ్ టు బైబుల్ అండ్ ఖురాన్. సో ఆదాము గారిని యేసుక్రీస్తు వారు మట్టి నుంచి చేశారు హజరత్ ఆజాం అలైహిస్సలాంని మిట్టిసే బనాగయాహు. సో ఈ విధంగా దేవుడు మట్టి నుంచి మనల్ని చేశాడు తిరిగి మట్టిలోకి వెళ్తాం. సో ఇది గైస్. సో అండ్ పైదవే ఎందుకాల వచ్చేసి వీడియో చేస్తున్నాను అండ్ ఆరాధన వర్షిప్ స్టార్ట్ అవుతుంది అందరు చర్చెస్కి వెళ్ళండి ఎందుకంటే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన రోజు ఇది. ఓకే చనిపోయి తిరిగి లేచారు అంత గొప్ప రోజుని మనం మిస్ చేయొద్దు. చర్చెస్కి ఏదో నామకే వాస్తే వెళ్ళకూడదు వెళ్ళండి మెసేజ్ వినండి వినటి వల్ల విశ్వాసం అధిక మగును అండ్ వాక్యాన్ని నేర్చుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా నేర్పించండి. థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తారంటే మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇది వరకు మన ఇల్లందు బాయ్స్ యూట్యూబ్ ఛానల్ దాదాపుగా 3K సబ్స్క్రైబర్స్ని పొందుకుంది. థ్యాంక్ యూ గాయస్ నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా కుటుంబ సభ్యులందరికీ నా సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ సబ్స్క్రైబ్. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పేరు వరుసన. థ్యాంక్ యూ ధన్యవాదాలు. మీ అందరి గురించి కూడా నేను నా ప్రేయర్స్లో పెడతాను. అండ్ మీకు శ్మశానాలు ఇష్టమైతే కింద నా డేర్కి మీకు శ్మశానాలు ఇష్టమైతే మీకు కింద ఒక కామెంట్ చేయండి. మీరు ఇలాంటి శ్మశానాలు ఇంకా చూపించండి బ్రో అంటే ఖచ్చితంగా చూపిస్తాను. హైదరాబాద్లో నా వీలైనంత వంటకు ఎన్ని సమాధులు ఉంటే ఎన్ని శ్మశానాలు ఉంటే అన్ని చూపిస్తాను. కానీ ఎన్ని చూపించినప్పటికీ నేను చివరిగా చెప్పదలుచుకున్నది ఒకటే ఇవన్నీ కూడా మూయబడ్డ సమాధులు తెరవబడ్డ సమాధి ఏదైనా ఉందంటే అది యేసుక్రీస్తు వారి సమాధి మాత్రమే. సో ఈ అంశాన్ని మీతో పంచుకోవడానికి ఈరోజు నేను ఎందుకు వచ్చాను. థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టాటా బై బ్లెస్ యూ మే గాడ్ బ్లెస్ యూ బాయ్.